फ्रेंड्स वीडियो चूसे मुझे वीडियो तक लाइक अलगे मैं चैनल सब्सक्राइब पक्न बेलन क्लिक आल नोटिफिकेशन तरह कामेंट से दिस वीडियो इज अमेजिंग टाइप सो हाई फ्रेंड्स चूस्ट एसपीएन एडुकेशन मोता गुरुकुल टीचर पोस्ट भर्ती पै मोता टीएसपीएससी पेपर लीकेज व्यवहार मोता कुंप मुंजेला अच्छे मोता नोटिफिकेशन गुरुकुल नोटिफिकेशन इपड़की मन को रावासी एमएलसी एन कल कारण दी वायदा वैसा अच्छे मोता चाल मंदिर निरुद्योग अड़कड़ा टेट क्वालिफ काने वालू मो टेट कावाले अड़ा मोता एलक्षन को मन को 5 months टाइम उोटिफिकेशन रावाली लेदे संवत्सरम प्रभुत्वम हायंलो मोत्तानिकि टीचर उद्योग भर्तीकि मुख्यंगा गुरुकुल नोटिफिकेशन लेनट्टे कनबडुतुंदि दीनिकि संबंधिंचि चाला रकाल संदेहालु चाला रकाल डौट्स वस्तुन्नायि దీనికి సంబంధించి గురుకుల సొసైటీల టీచర్ల ఉద్యోగాలకు సంబంధించి 11,000 ప్లస్ ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సినటువంటి తరుణంలో మరి ఈ పేపర్ లీకేజ్ కలకలం అనేది చాలా భారీ ఎత్తున ప్రభావం చూపబోతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మనం షార్ట్కట్లో ఇవాల్టి పేపర్ ఆర్టికల్ కావచ్చు, న్యూస్ ఆర్టికల్ కావచ్చు, అండ్ మీ ఎక్స్పర్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా కావచ్చు మీరు ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. సో మేడం ఇక్కడ గురుకుల పోస్ట్ భర్తీపై పేపర్ లీకేజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు. సో కోడ్ ముగిసిన బోర్డులో స్టార్ట్ కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పటికే 11,000 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ లైన్ క్లియరెన్స్ ఇచ్చారు. సబ్ టైటిల్స్ అయితే సర్కారు నుంచి ఆదేశాలు వస్తేనే ఇదంతా ప్రాసెస్ ముందుకు సాగేటువంటి ప్రక్రియ కనబడుతుంది. ప్రాసెస్ కూడా ఎక్కడ కూడా జరగడం లేదని చెప్పేసి చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకి వెలుగు ఆర్టికల్ వచ్చింది. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులలో పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ ఇతర పోస్టులకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నియామకాల బోర్డు టీఆర్ ఈఐఆర్బీ ద్వారా భర్తీ చేసింది. అయితే మొత్తానికి గతేడాది మార్చిలో గురుకులలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తామని సర్కారు ప్రకటించింది. దీనికి అనుగుణంగానే జూన్లో 9,096 పోస్టులకు జనవరిలో మరో 1,900 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో వచ్చింది కాబట్టి దీంతో కోడ్ ముగియగానే నోటిఫికేషన్ ఇస్తామని బోర్డు అధికారులు చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ ముగిసినా కూడా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు, ఆ ప్రాసెస్ కూడా కనీసం జరగడం లేదు. వివరాల్లోకి డెప్త్గా వెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అనేది చాలా ఎఫెక్ట్ గురుకుల పోస్టులపై భర్తీ పడింది. మొత్తాన్ని టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ ఇస్తామన్న ప్రభుత్వం పెద్దలు ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. సుమారు 11,000 పోస్టుల భర్తీపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చిన రిక్రూట్మెంట్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నది. అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో గురుకుల పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సర్కారు వెనుకంజ అంటే వెనుక ముందు అవుతున్నట్లు అయోమయంలో అవుతున్నట్టు సమాచారం. అంటే అభ్యర్థులను అనుమానిస్తున్నాం ముఖ్యంగా అంటే గురుకుల పోస్టులకు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన పోస్టుల భర్తీపై రిక్రూట్మెంట్ బోర్డు ఇంకా పనులు ప్రారంభించలేదు. ఇది మాత్రం నిజం. ఆయా డిపార్ట్మెంట్ల నుంచి ఖాళీల ఇంటెంట్ కూడా సేకరించలేదు. మరోపక్క సొసైటీలు కూడా పోస్టుల భర్తీలో కొన్ని రూల్స్ మారుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ప్రక్రియ ప్రారంభించిన నోటిఫికేషన్ కనీసం 15 మనకు 20 అయితే టైం పట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఈ 20 కూడా అయ్యేటువంటి ప్రక్రియ మనకు కనబడతలేదు. వాటిని రిక్రూట్మెంట్ బోర్డు సరిచూసుకోవాల్సి ఉంటుంది. మరోపక్క పోలీస్ మెడికల్ టీఎస్పీఎస్తో పాటు సెంట్రల్ ఎగ్జామ్స్ తేదీలను కూడా పరిశీలించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ డేట్లు తర్వాత ప్రకటించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి. కానీ ఇదంతా కూడా సర్కారు నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలనే ఆదేశాలు వస్తేనే జరుగుతాయి కాబట్టి. అయితే రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజ్లుల్లి మొత్తానికి ఈ క్రమంలో ఏ పరీక్ష పెట్టినా కూడా అభ్యర్థులు అనుమానంగానే చూసే అవకాశం కనబడుతుంది. సర్కారు పెద్దలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మనుషులు కూడా చెప్తున్నారు. మొత్తానికి దీంతో కొంత
ఆలస్యంగానే గురుకుల నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి గురుకులాల్ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మాత్రం ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కావచ్చు, అండ్ ప్రిపేర్ కాకుండా సొంత నోట్ తయారు చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక సందేహంగా మారింది. మొత్తానికి గురుకుల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఈ ఎలక్షన్ కోడ్ ముగియక ముందే 100% ఇచ్చి తీరాలి. లేని పక్షంలో నిరుద్యోగుల నుంచి భారీ పెద్ద సంఖ్యలో ఒక ఉద్యమం అనేది ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ప్రభుత్వం అసలు ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తుంది, ఇక్కడికక్కడ ఏ నోటిఫికేషన్? నాకు తెలిసి దాదాపుగా ఒక 2 మంత్స్ వరకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రద్దు చేసినటువంటి పరీక్షలు ఉండవు, అలాగే మరో కొత్త నోటిఫికేషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం లేక నిరుద్యోగులు మాత్రం చాలా హై టెన్షన్స్తో ఉన్నారు. దీన్ని ఎప్పటివరకు తెరదించుతుంది ప్రభుత్వం, ఎప్పటిలోగా దీనికి పరిష్కారం లభిస్తుందో దీనికి సంబంధించి మరిన్ని సమాచారాలతో మీ ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మీకు వచ్చేటువంటి సలహాలు కావచ్చు, సందేహాలు కావచ్చు, మరి గురుకుల టీచర్స్ రిక్రూట్మెంట్ ఎప్పటిలోగా రిలీజ్ కావచ్చు, అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన కావచ్చు, అండ్ గురుకుల సొసైటీల వారిగా టీచర్ల భర్తీకి రిక్రూట్మెంట్ సంబంధించి కావచ్చు, మరి కొత్త టెట్కి సంబంధించి అప్డేట్స్ కావచ్చు, మీకు వచ్చేటువంటి ఎటువంటి సలహాలైనా సూచనలైనా మీ ఒపీనియన్స్ అయినా కామెంట్ సెషన్లో గుర్తు చేయండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.